లేని ధర్మదేవతకు సాక్ష్యం చెప్పే సాక్షులే నయనేంద్రియాలు. సామాన్య ప్రజలు సాక్ష్యం చెప్పడానికి వెనకాడతారు, కానీ అబద్ధం చెప్పడం ఎంత పెద్ద నేరమో తెలిసి నిజం చెప్పకపోవటం అంతకన్నా పెద్ద నేరం. విథోల్డింగ్ ఆఫ్ ట్రూత్ ఈజ్ మోర్ హీనస్ క్రైమ్ దెన్ అప్హోల్డింగ్ ఫాల్స్హుడ్. విక్రమ్! Yes, విక్రమ్! ఏమిటి నన్ను చేస్తున్న పని? నీకనవసరం. ఎముకలు విరుగుతాయి. వాట్ నాన్సెన్స్! ఇది లా కాలేజా, కరాటే స్కూలా? క్లాస్ రూమ్ లో ఏమిటా కొట్లాట? విక్రమ్ నన్ను ముందు కొట్టాడు సార్. కరెక్టే సార్, కానీ ఎందుకు కొట్టానో అడగండి. శ్రావణి అతను రొమాన్స్ చేసుకుంటున్నారు సార్. నాకు పాట వినిపించడం లేదు, సైలెంట్ గా ఉండమన్నాను, అంతే. దవడ పేలిపోయింది సార్. ఏమ్మా, నిజమా? అబద్ధ సార్, ఇతనే నన్ను టీస్ చేస్తున్నాడు. విక్రమ్ అడ్డుపడ్డాడు. భలేవారు సార్, లవర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారా? వంకాయల మాస్టర్ గారిని అడగండి సాక్ష్యం. ఏం మాస్టర్ గారు, ముగ్గురు ఆడపిల్లల తండ్రి మీరు, చెప్పండి సాక్ష్యం. అబే, ఇతనే అల్లరి చేయలేదండి, ఆ రకం మనిషే కాదండి. చాలా మంచివాడు పాపం. ఏ విక్రమ్, క్లాస్ రూమ్ డిస్టర్బ్ చేసింది తలక, పైగా రౌడీజం కూడా. దిస్ ఇస్ షీర్ ఇండిసిప్లిన్. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. బాబు విక్రమ్, మరేమీ అనుకోవద్దు బాబు. నిజం చెప్పమని చెప్పడం చాలా సులభం, కానీ చెప్పడం చాలా కష్టం. నీ తరఫున సాక్ష్యం చెప్పకపోతే నాకేం నష్టం లేదు, నువ్వు మంచివాడివి. కానీ వాడి తరఫున సాక్ష్యం చెప్పకపోతే, వాడు దుండగుడు, ముగ్గురు ఆడపిల్లల తండ్రిని నేను. సాక్ష్యం చెప్పడానికి దేశంలో వెనకాడే 99 మందిలో నేను ఒకణ్ణి. నాలాంటి వాళ్ళు ఇస్తారు మాస్టర్. ఇప్పటికే 3 ఆడపిల్లలు అంటున్నారు, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. ఆపరేషన్ అయిపోయిందా?
విట్నెస్ బాక్స్ నల్ల మోసరాడేంటి సాక్ష్యం చచ్చిపోయింది సార్ ఇప్పుడు దహన సంస్కారం చేస్తున్నాం మీరు కూడా చేయిస్తారా వాట్ నాన్సెన్స్ సాక్ష్యం చెప్పే బోను చావడం ఏంటి చదువులు మానేసి దహన సంస్కారాలు ఏంటి ఏం చదువు సార్ పెదవులతో చెప్పే చదువులు మాకొద్దు చదువు చెప్పే ప్రొఫెసర్ గారు తాను చెప్పే మాటల్ని తనే పాటించకపోతే ఎందుకు ఈ చదువు నిన్న క్లాస్ రూమ్ లో జరిగిన గొడవ కళ్ళారా చూసి కూడా తప్పు సాక్ష్యం చెప్పారు వంకాయల మాస్టర్ లా కాలేజీలోనే సాక్ష్యం చచ్చిపోతే పాడికట్టి తగలబెడుతున్నాం తప్ప ఏమిటి మాస్టర్ ఏమిటిదంతా ఏం లేదు సార్ విక్రమ్ను సస్పెండ్ చేసిన విషయంలో ఏదో సస్పిషన్ అంటే ఏదో సస్పిషన్ కాదు సార్ భవిష్యత్తు కోసం వర్తమానాన్ని బలిపెడుతున్నారు ఈ వంకాయల మాస్టర్ ముగ్గురు కూతుళ్ళ కోసం ఒక స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ లెక్చరర్ మాస్టర్ నిజం చెప్పండి నిన్న మీరేం చూసి చెప్పండి మాస్టర్ ఏం జరిగిందో నిజం చెప్పండి మాస్టర్ భయం ఎందుకు తప్పు జగ్గుదే కాని విక్రమ్ది కాదు సార్ గుడ్ ఈవినింగ్ మమ్మీ గుడ్ ఈవినింగ్ నమస్తే రామా నువ్వు పేరు శ్రావణి నా క్లాస్మేట్ కరెక్ట్ మన డిఏజీ రంగనాథరావు గారి అమ్మాయి కదమ్మా విక్రమ్ చెప్పాడు ఒక్క విషయం మాత్రం చెప్పలేదమ్మా మొన్న కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యానే అందు కారణం ఈ అమ్మాయే ఆ తిరిగి ఇప్పుడు జాయిన్ అయ్యాడు అందు కారణం కూడా నేనే ఆంటీ అవునా చూసావా విక్రమ్ అందుకే నీకు ముందే చెప్పాను నిలకడ మీద నిజమే గెలుస్తుందని లేదమ్మా శ్రావణి సత్యాగ్రహం చేసింది ప్రిన్సిపల్ కి సత్యం తెలిసింది కాబట్టి సత్యానికి ఆగ్రహం తోడైతేనే గెలుస్తుంది వెల్ సెట్ సర్ కొంచెం తిరగండి వాహ్ ఏక్ దూసే కే లియే మేట్ ఫర్ ఈచ్ అదర్ నా చెల్లై పత్రికా విలేకరి అప్పుడప్పుడు దాని చెవు మిలేయడం నాకు సరదా అవును అప్పుడప్పుడు నాకు ఈ ముక్కు గెలడం కూడా సరదా నైస్ బీ విత్ యు ఆంటీ వస్తాను భోంచేసి వెళ్ళమ్మా మరోసారి వస్తాను గుడ్ బై ఆంటీ బై బై వెల్కమ్ వెల్కమ్ కూర్చోండి మిస్టర్ అమృతరావు గారు వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బ్రీఫ్ గా చెప్పండి అలాగే ప్రభాకర్ జీ తమ ప్రాంతంలో దోపిడీల సంఖ్య గత నెల కంటే బాగా పెరిగింది అంటున్నారు ప్రతినిధి 402 సబాష్ మిస్టర్ 402 కీప్ ఇట్ అప్ థాంక్యూ సర్ తన ఏరియాలో చేసే లూటీన్ లో పెద్ద మార్పు లేదంటున్నాడు 203 వాట్ మిస్టర్ 203 ఈ నెలలో ఇంప్రూవ్ చేస్తాం సార్ సిట్ డౌన్ పులిఘాట్ లో మన ప్రతినిధి గత 17వ తారీఖు జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించాడు బ్యాడ్ లక్ ఐ సీ మిస్టర్ సిమగార్ కొన్నాళ్ళ పాటు పులిఘాట్ లావాదేవీలు కూడా మీరే చేసుకోండి కావాలంటే ఇద్దరు అసిస్టెంట్స్ తీసుకెళ్ళండి ఓకే సార్ మిగతా ప్రాంతాల కార్యకలాపాల్లో పెద్ద హెచ్చుతగ్గులు ఏవీ లేవు కాకపోతే ఆయా ప్రాంతాల్లో మన ప్రతినిధులు చేస్తున్న కృషి ఫలితంగా ఈ దేశంలో నేరాల సంఖ్య గత నెల కంటే 22.8% పెరిగింది ఇది చాలా శుభ సూచకం That's a fine record. ఇలాగే మీ సాయ శక్తుల కృషి చేయండి కృషితో నాస్తి దుర్భిక్ష మీ శ్రమక తక్క ఫలితం మీకు ఉంటుంది విష్ యు ఆల్ అ బిగ్ సక్సెస్ కాలేజ్ అమ్మాయి కోసం క్లాస్మేట్ చేత తన్నులు తిన్నొచ్చావు తమ్ముడు టూ బ్యాడ్ అవును జగ్గు ఈ ఊళ్ళో ఏ అత్యాచారం ఏ నేరం ఏ ఘోరం జరిగినా అందులో పరోక్షంగా అన్నగారికి సంబంధం ఉంటుంది కదా అలాంటిది సొంత తమ్ముడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఆయన పరువు ఏమవుతుంది చెప్పు కరెక్ట్ అండి రేచికటి ఇలా బాగా చెప్పావు చెప్పావు కాదులా చెప్పాలు ఇద్దరు పని చేయండి అన్నయ్య సరైన అవకాశం రాక విక్రమ్ గారిని వదిలేశాను నన్ను కొట్టిన వాడు చెయ్యి నరికి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను చూస్తుండు గాడ్ బ్లెస్ యు కబుర్లు బాగానే చెబుతావు సరిగ్గా సమయానికి డిస్కవరీ పారిపోతావు నలకటం అంటే ఆడపిల్లల బొగ్గలు కొలకటం అనుకుంటాడు బావ ఆఫ్టర్ క్లాస్మేట్ చేత వీపు సాపు చేయించుకున్నావు నిన్ను బావ అంటానికి సిగ్గుగా ఉంది బావ నోళ్ళు ముయ్యండిరా సత్తు వెధవల్లారా 24 గంటల్లో ఆ విక్రమ్ గారిని నా కాలు కింద రాయకపోతే నా పేరు జగ్గు కాదు ఒలే తమ్ములు జగ్గు కాకపోతే ఏం పేరు బాగుంటుందో ఆలోచించరా జగ్గు కాకపోతే పెగ్గు పెగ్గా అది తాగేది కదలా అది పెగ్గు కాదురా రగ్గు లగ్గ అది కప్పుకోలేదు కదా అయ్యో అది రగ్గు కాదురా బొగ్గు నోర్మై నత్తిరాయల ఇద్దరు ఆ పని చేయండిరా నీ రేళ్లలో బొగ్గు తొంగదనం చేసి అమ్ముకునే వేతాలరా Thank you.
కాలేజీలో కాలరెత్తగానే హీరో అయిపోయావా? హీరోయిన్ తో షికార్లు కొడుతున్నావు? ఇక్కడ చూపరా నీ ప్రతాపం. ఏంటి బ్రదర్, ఏంటి గొడవ? గొడవ కాదురా, బడవ. నన్ను సస్పెండ్ చేయించి మీ ఇద్దరు జాలీగా స్పెండ్ చేస్తున్నారా? పంప రెగ్గొడటానికి వచ్చాం. మీరంతా మంది మార్బలంతో వచ్చి ఆడపిల్ల ముందు పరువు తీయడం న్యాయం కాదు. ఏదో పొరపాటు అయిపోయింది, సారీ చెప్పాను కదా. వెళ్ళండి బ్రదర్. సారీ చెప్తే సరే, మా వాళ్ళందరికీ వరుసగా నమస్కారం పెట్టు. నమస్కారమా? తప్పదా? తప్పదు. సరే, తప్పుతుందా? వరుసగా నుంచోమనండి. రై నుంచోండ్రా. న్యూయార్క్ నుంచేనా? ఎలా ఉన్నారు? ఐసీ అలాగా. షూర్ షూర్, నేను రావడానికి వీలు పడదు. శ్రావణికి పరీక్షలు అయిపోయి ఇప్పుడు సెలవులే. శ్రావణ్ణి పంపిస్తాను, ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోండి. ఓకే. శ్రావణి, ఏమిటిది? నిజంగా నిజమేనా? ఎందుకింత సడన్ గా అమెరికా ప్రయాణం? లివర్పూల్ లో ఉంటున్న మా అక్కయ్యకి లివర్ ప్రాబ్లం అట, అసిస్టెన్స్ కోసం వెళ్తున్నా. అయితే 4 రోజుల్లో వచ్చేస్తావుగా? అమెరికా అంటే అనకాపల్ల, కనీసం 6 మాసాలైనా పడుతుంది. అయితే గంటకు 2 ఎస్టీడీలు, రోజుకు 4 లెటర్లు, స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో తీసుకున్న వీడియో టేపులు నాకు పంపాలి, లేకపోతే నేను బ్రతకలేను. చూడు, అమెరికా వెళ్లే అబ్బాయిలు అమెరికా అమ్మాయిలతో విమానం దిగుతారట. నువ్వు కూడా ఏ అమెరికా అబ్బాయితో సెటిల్ అవ్వకుండా నా జ్ఞాపకంగా రింగ్ ఇస్తున్నాను, తీసుకో. సో ప్రిటీ, థాంక్ యూ. వస్తాను, డాడీ వెయిట్ చేస్తున్నారు. Wish you a smooth landing, as smooth as you love. See you. ఏమిటి రేఖా, తాయత్త? యూ సిలీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో నీ సాధించిన ప్రతిభకి సాహసానికి స్టేట్ లెవెల్ లో, ఏమిటి స్టేట్ లెవెల్ లో మా గిల్ నాకు ఇచ్చిన మెడల్ ఇది. నీకు తాయితలా ఉందా బాబు? రియల్లీ కంగ్రాచులేషన్స్. మా చెల్లి తెలివైందని తెలుసు, కానీ ఇంత తెలివైందని మాత్రం నాకు తెలియదు. కీప్ ఇట్ అప్. యు ఆల్సో కీప్ దిస్ విత్ యు. ఈ ఒక్క మెడల్ తో అయిపోలేదు, ఇలా అడపాదడప చాలా మెడల్స్ సంపాదించి నీకు ప్రెజెంట్ చేస్తాను. అప్పుడు నా గొప్పతనం ఏమిటో నువ్వే తెలుసుకుంటావు. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ నైట్. గుడ్ నైట్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి స్వీకారం చేస్తున్న విక్రమ్ అనే పేరు గల నేను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి స్వీకారం చేస్తున్న విక్రమ్ అనే పేరు గల నేను, భారతీయ శిక్షా స్మృతిని మనసా వాచా గౌరవిస్తానని, భారతీయ శిక్షా స్మృతిని మనసా వాచా గౌరవిస్తానని, నిర్దోషులను కాపాడి దోషులను చట్టరీత్యా శిక్షింపబడినట్టు చేస్తానని, నిర్దోషులను కాపాడి దోషులను చట్టరీత్యా శిక్షింపబడినట్టు చేస్తానని, ఆ ప్రయత్నంలో చట్టాన్ని నేను స్వయంగా అతిక్రమించనని, ఆ ప్రయత్నంలో చట్టాన్ని నేను స్వయంగా అతిక్రమించనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనస్సాక్షిగా? మా అమ్మ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తప్పనే 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 తప్పని తప్పని తప్పనే. రాత్రులకే సమయం వస్తుందండి సారు, ఏగల ముసుకున్నట్టు ముసుకుతారు. ఇక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. ఆవిడేమన్నా ఆకాశం చిదిగి వస్తుందనుకున్నారా? అందరిలాగా బ్యాన్ దిగి వస్తుంది.
ఏంటి కోర్టులోకి అడుగు పెడతానికి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వేమన్నా అంబికవా రాదవా పదా ముట్టుకోకుండా చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అయ్యబ్బో పట్టుకుంటేనే కరిగిపోయే మనిషి అండి అంత సుకుమార్ మరి పద పదమ్మా యువర్ ఆనర్ గుడ్డి భర్తను కట్టుకున్న గాంధారి కళ్ళుండి కూడా గంతలు కట్టుకుంది అందుకు కారణం స్త్రీజాతి ధర్మపత్నిత్వం కానీ కళ్ళుండి ధర్మదేవత గంతలు కట్టుకోవడానికి మాత్రం కారణం ఆమె జాతి స్త్రీల అధర్మ ప్రవర్తన మచ్చలేని చందమామ లాంటి అందంతో మత్తుమందు చల్లి పురుషులను ఆకట్టుకునే ఈ పడతి స్త్రీజాతికే ఒక తీరని మచ్చ ఇలాంటి ఆడజాతికి తనువు చెందిన అవమానంతో ధర్మదేవత కర్మదేవతలా కళ్ళు మూసుకుంది ఈ వ్యక్తి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి పడుపు కార్యక్రమాలు సాగిస్తున్న ఈమెను ప్రత్యక్ష సాక్ష్యాలతో ఒక అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఈమెను కఠినంగా శిక్షించి నా క్లయింట్కి న్యాయం చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను ముద్దై నేరం నిర్ద్వంద్వంగా నిరూపించబడినందువల్ల ఆమెకు 2 మాసాలు జైలు శిక్ష గాని లేదా 3,000 జరిమానా గాని విధించడమైనది మొదటి కేసుని చాలా సమర్థనీయంగా వాదించి న్యాయాన్ని గెలిపించి తన న్యాయవాది వృత్తికి న్యాయం జరిపిన యువ లాయర్ విక్రమని కోర్టు అభినందిస్తున్నది బ్రదర్ వ్యక్తి కుటౌ స్మైల్ థాంక్యూ థాంక్యూ హలో అందరూ మిమ్మల్ని కంగ్రాట్ చేస్తున్నారు నేను అమృతరావు గారిని కంగ్రాట్ చేస్తాను వాదించి మీరు నన్ను వ్యభిచారణ చేశారు మాట్లాడకుండా ఆయన న్యాయంతోనే వ్యభిచారం చేశారు మీకన్నా ఆయన చాలా గొప్పవారు కదూ తలంచుకొని బోనెక్కి నిందలు పడింది రేవతి ఇది అన్యాయం లాటి కర్ర కాకి డ్రెస్ 90 కిలోల శాల్తీన్ చూసి కూడా తొనక్కుండా బెనక్కుండా మీరు తిరగబడుతున్నారంటే ఇంకా లాభం లేదు లాటీ షర్ట్ చేసేస్తా చేసుకోండి చేసుకుంటా ఆ తర్వాత ఏం చేస్తా టియర్ గ్యాస్ అండి అది అది చేస్తా అట్లాంటి గ్యాసులు చాలా చూసాం మేము భయపడేది లేదు చేసుకోండి ఇదిగో నన్ను రెచ్చగొట్టేస్తున్నావు ఆ తర్వాత ఏం చేస్తానరా గాల్లో పేల్చేస్తాం అది దమాల్ దమాల్ మని పేల్చేస్తా మీరేం పేల్చినా ఎంత పేలినా రేవతిని విడుదల చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదలం ఏంట్రా మన పవర్స్ అయిపోయినాయా లేదండి మిల్టన్ పిలిపిస్తాం వద్దులే వాళ్ళు మనల్ని పేల్చేస్తారు అమ్మా బాబు తండ్రి ఇప్పటికే మా డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందుల్లో ఉంది బలవంతంగా నా చేత తప్పు చేయించకండి తప్పకుండా బాబు ఇన్స్పెక్టర్ గారు ఆ అమ్మాయిని వదిలేయండి ఏంటయ్యో కోర్టు గుమాస్తావి నువ్వు కూడా దొమ్మిలో చేరిపోయావా ఆ అమ్మాయి కట్టవలసిన జరిమానా కట్టేశారు ఇదిగోండి రసీదు అమ్మా తల్లి మహాలక్ష్మి డబ్బుతోనే తీర్పులు డబ్బుతోనే మార్పులు వెళ్ళరా అమ్మా నేను కోర్టులో నీకు వ్యతిరేకంగా వాదించిన నేనే జరిమానా కట్టానని ఆశ్చర్యపోతున్నావా నీ వెంట ఇద్దరు మనుషులు ఉన్నారంటే నువ్వు తప్పక నిర్దోషివే కావాలి కోర్టులో ఇద్దరు చెప్పిన సాక్ష్యాల కన్నా బయట ఇద్దరు చెప్పిన సాక్ష్యాన్ని నమ్ముతున్నాను నా నోటితో నేను కులటాన్ని వాదించిన పొరపాటికి క్షమాపణగా బయటకొచ్చి జరిమానా కట్టాను కానీ జరిగింది కోర్టులోనే చెప్పుకునుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా కోర్టుని నా తాతల కాలం నుంచి నమ్మడం మానేసుకున్నావు ఇవి డబ్బున వాళ్ళకి న్యాయం జరిగే రోజులే గాని మాలాంటి వాళ్ళకి మేలు జరిగే రోజులు కావు ఇటుకల కొడుకులకు సాక్షాత్తు కనతండ్రిది సరసం గురించి నువ్వు చెప్పడమే ధర్మం ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుంది సరసం ఎలా ఎలాగా ఇలా దొరుకుతుందిరా దెబ్బ తగిలిందా కొట్టినప్పుడు దెబ్బ తగులుతుందిరా నత్తన్నయ్య ప్రాసిక్యూటర్ గారా రండి రండి ఈ కార్యక్రమం మీ దాకా వచ్చిందన్నమాట చాలా సంతోషం ఏదో మీ దయ వల్ల నాకు న్యాయం జరిగి ఈ స్థలం నా చేతికి వచ్చింది
దీన్ని కేవలం ప్రజల కోసమే వినియోగిద్దామని ఈ కేంద్రం ప్రారంభించాను. ఏమిటో ఈ కేంద్రం? వినోదం, విజ్ఞానం, వికాసం, విరామం అని పెద్దవాళ్ళు ఎక్కిలించుకోలేదురా, అందుకే నా నువ్వు ఆ పని చేయి. తాగుడు, జూదం, వ్యభిచారం నడుపుకోవడానికి మీరు కేంద్రాలు తెరుస్తారా? అందుకోసం ప్రశాంతంగా బ్రతుకుతున్న మమ్మల్ని పడుపు కత్తిలుగా బజార్కి ఎక్కిస్తారా? ప్రజా సేవకులమని చెప్పుకోవడానికి సిగ్గులేదు. చూడండి ప్రాసిక్యూటర్ గారు, వేళ్ళేడుపులు మీరు పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే పేదవాళ్ళకి ఉన్న వాళ్ళ మీద ఎప్పుడూ కన్నెర్రే, వీళ్ళు ఇలా ఏడుస్తూనే ఉంటారు. మీరు మా తరఫు గవర్నమెంట్ ప్లీడరు, రండి లోపలికి వెళ్దాం. నేను ఏ ప్లీడర్నో నాకు తెలుసు, కానీ మీలాగా బీదల బతుకులతో ఆటలాడుకునే లీడర్ని మాత్రం కాను. మర్యాదగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళండి. ఊరుకోండి మీరు మరీను. అసలు మీ చేత లోపల సారాయి గొడవలకు రిబ్బన్ కటింగ్ చేయించి మీ ఫోటోలు పేపర్లో వేయించాలని ఎంత అంటాలు పడుతుంటే చాచా హాస్యాలు అడగండి. రిబ్బన్ కట్టింగ్ కాదు, తక్షణం ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళకపోతే నిన్ను నీ జనాన్ని పీకలు కత్తిరించి పంపుతాను. అప్పుడు మీ శవాల ఫోటోలు పడతాయి పేపర్లో. అబ్బా, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. ఒరే పీప, ఈ వకీల అబ్బాయి సంగతి చూసుకోండి. ఏంది బే, బ్రతకాలని లేదా? అయ్యి బాబోయ్, లేకే మీరందరూ నన్ను కొట్టడానికి వచ్చారా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఆ ఆరుగురు కలిసి నన్ను కొడితే నేను బతుకుతానా? అస్సలు బతకను, లాభం లేదు. కానీ ఒక్కటి మాత్రం ప్రమాణ పూర్తిగా చెప్పగలను, మీ ఆరుగురిలో మొదటి ఎవరి చెయ్యి నా మీద పడితే వాడు ఖచ్చితంగా ఢమాల్. ఇందులో తిరుగులేదు. ముందు ఎవరొస్తారో రండి. వెళ్ళు గురు. నువ్వేళ్ళు బ్రదరు? నువ్వెళ్ళు బావా. నువ్వెళ్ళు తమ్ముడు. నేను నన్ను భయపడ, నువ్వెళ్ళు. భయం వస్తుంది గురు, కోర్టు తీర్పు ఇస్తే కొత్తలా పాయింట్ తీసుకున్నావు కుర్రలాయరు. సరే, ఆ విషయం ఏదో కోర్టులోనే తెలుసుకుందాం పద. కోర్టుకు పోనక్కర్లేదు, తగిన బందోబస్తులతో అదిగో ఎస్ఐ గారు వస్తున్నారు. నేను ఈ ప్రజాస్వామ్యపు ఎస్ఐని లాండర్ తో చెడుగుడు ఆడుకునేటువంటి వాడిని. నాతో పెట్టుకోకండి, గొడవలైపోతాయి. నమస్కారం సార్. ఈ స్థలం ఏదో గొడవల్లో ఉందని, అది తేలేంత వరకు ఈ అమృత సకల కళా కేంద్రం లైసెన్స్ రద్దు చేస్తున్నట్టుగా కోర్టు ఒక ఇంజక్షన్ ఇచ్చింది. ఇదిగోండి ఇంజక్షన్, స్వీకరించండి. ఒలే తమ్ములు, కోర్టులో ఇంజక్షన్లు మాత్రలేంటి, అది ఏమైనా ఆత్మహత్యలా? చూశారా అమృతరావు గారు, మీరు ఖాళీ చేయడానికి ముందుకేస్తారని తెలిసే ముందుగా జాగ్రత్త పడ్డాను. పోలీసులు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఈ స్థలాలకు కాపలాగా ఉంటారు. ఏ అల్లరి లేకుండా మా ఇల్లు మాకు అప్పచెప్పి మీ టొపేరాలు లేపుకొని మీరు వెళ్ళిపోతే పరువుగా ఉంటుంది. అతనితో చెప్పేదే ఉంది. శివయ్య, ఆ బోర్డులన్నీ పీకేసి మీరందరూ మీ ఇళ్ళు ఆక్రమించుకోండి. అన్నా, వాళ్ళ గురించి వాళ్ళు పీకెచ్చుకున్నారు, మనం ఎందుకెక్క వెళ్దామా? అది నత్తి వెదవుకున్న పాటి ఆలోచన కూడా నీకు లేదు. అబ్బా, ఇదేమిటి కొత్తగా తోసి మరీ కొడుతున్నావు? చెయ్యి అందక, పదండి. నేటి బీరకాయ లాంటి ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సాయపడే ప్రభుత్వోద్యోగులు ఉండడం మా అదృష్టం. కంగ్రాచులేషన్స్ బాబు, జరిగిందంతా విన్నాను. కోర్టులో జరిగిన తప్పుని కోర్టు బయట పరిష్కరించావట, చాలా మంచి పని చేశావు. థాంక్స్ అమ్మా. కానీ నాకు సందేహం, కోర్టులో ప్రాసిక్యూటర్గా గుడ్డిగా వాదించినప్పుడు నువ్వే నన్ను అభినందించావు. కోర్టు తీసేసి కళ్ళు తెరిచి ప్రవర్తించినందుకు ఇప్పుడు అభినందిస్తున్నావు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గర్వపడాలా లేక పబ్లిక్ వ్యక్తిగా గర్వపడాలంటావా? బాబు, నువ్వెవరివైనా ఒక న్యాయవాదివి. పొరపాట్లు జరిగితే దిద్దుకునే అవకాశం కోసమే న్యాయ వ్యవస్థలో పలు రకాల కోర్టులు, అప్పీళ్లు, అర్జీలు ఉన్నాయి. లేబర్ కాలనీలో నువ్వు నిర్వహించింది కూడా ఒక విధంగా కోర్టే. దానికి న్యాయాధిపతివి నువ్వే. ఎక్కడైనా ఎవరి వల్లనైనా న్యాయం జరిగితే అదే కోర్టు, ఆ తీర్పే తీర్పు. థాంక్స్ ఫర్ ది ఎన్లైట్మెంట్. అనయ్య, ఏమిటమ్మా? అనయ్య, ఫోన్ అనయ్య, త్వరగా. ఇదేమిటి టైం చెప్తుంది? అది అమెరికన్ టైం కాదు బ్రదర్, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఆ కాల అమెరికా కాలే కాదా? అనే అనే, ఇది ఖచ్చితంగా అమెరికా కాలే అంటుంది. తీవా నోర్మల్, ఇదేదో నువ్వు ఫోనోగ్రామ్స్ చేసింది ఏంటది? కాదనయ్యా, ఒట్టు నీ మీద ఒట్టు, ప్లీజ్ తీయనయ్యా, వదిలే వదిలే.
Hello, yes, please give me the connection. Hello, 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 oh, ammai, paatharodulu maarayi. Kaasepu noru moostava. Hi, Shravani. Hi, hi, anakani poni poni maane hruderani kani kani kani. Kaasepu noru moostava. Oh, sorry, Shravani, ninnu kadu. Hi, Shravani, how are you? I'm fine. Ah, odina, odina, sigupadi poku paapam. Ee muddulu pettindi maa annayya kadu, nenu, Rekhani. Ah, baagunnanu, maa annayya? Em baagaledu paapam. కొండ ముచ్చులా కోపంగా చూస్తున్నాడు నన్ను. లేరా ముందు బాబు, రేవణ్ణి అడిగి నేను చెప్పు. అలాగేనమ్మా. శ్రావణి, మా అమ్మ నిన్ను అడిగినట్లు చెప్పమంది. థ్యాంక్ యూ. అమ్మగారేనా? నువ్వేం అడగడం లేదా? నేనా? ఒకటి అడగాలనే ఫోన్ చేశాను. ఏమిటది? ఈరోజు చాలా ఘనమైన విజయాన్ని సాధించాను. కోర్టులోను కోర్టు బయట కూడా. ఇక్కడ నువ్వు ఉంటే ఏదైనా అడిగి తీసేసుకునేవాడిని తెలుసా? అలాగా ఏం అడిగేవాడివి? ఎలా ఉంది శ్రావణి? ఇది నేనే, మా రేఖ కాదు. ఏయ్, మాట్లాడవే, ముద్దు నచ్చలేదా? సరే, నచ్చకపోతే నేను ఇచ్చింది నాకు తిరిగిచ్చే. ఇది ఎలా ఉంది? గొడవ లేదుగా బాబు, నీ మీదే మోజు పడ్డా.
లేదు నీ మీద బెంగపడ్డా బాబు నీ మీదే మోజుపడ్డా ఓ బాబు నీ మీద బెంగపడ్డా ప్రభాకర్ జీ ఆ లేబర్ కాలనీ మన చేయి దాటిపోయినప్పటి నేను ఎక్కడం లేదండి లాఠీ పట్టుకున్న వాడికి భయపడి లా పుస్తకం పట్టుకున్న వాడికి భయపడితే ఇంక రాజకీయం ఏమిటండి అలా దిగజారి పోకయ్యా కాలనీలో పోలీస్ కాపులో పెట్టారు అంతే కదా పోలీసులందరూ మనవాళ్లే కదా ఒక లక్ష కొట్టించు ఆ లాయర్ని లక్షదీవులు పట్టిస్తాను ఉత్త చేతులతో ఎప్పుడు వచ్చాను ఇదిగో తెచ్చా నేను తప్పమని లాయర్నండి నా పేకమంత కట్టి పెడతారంటే పెట్టండి మేము కన్న కొడకల్లారా మీకు ఇదేం పోయకాలంరా నీకు ఇదేం పోయకాలం ఆఫ్టర్ ఒక లాయర్ ప్రాణం తీయడానికి లక్ష రూపాయలు ఇస్తావా అందులో సగం మాకిస్తే మేము చంపేసేవాళ్ళంగా నువ్వు తెలుగు భాషను కూలీ చేయగలవు కానీ మనుషుల్ని కదరా కత్తుల్ని దొంగతనం చేసి అమ్ముకు బతికే వేసవాలరా అయినా కూలీలు అవన్నీ మొగాడు చేసే పనులరా ఒరే తమ్ములు మన మగాళం కాదా నాన్న మనకు పెళ్లి చేసినప్పుడు కదా తెలిసేది నీ అబ్బన్న నిన్నని వేస్ట్ నీ అబ్బన్నను నానా నిన్న అబ్బన్నను కోర్టులో కలిసింది లేబర్ లీడర్ గా మారింది ఇక్కడ మెకానిక్ గా తేలింది అర్థం గాని ఐపీసీ పుస్తకంలో ఉందే అమ్మాయి లాయర్ గా వచ్చాడు మనిషిగా రక్షించాడు ఈ కుర్రాన్ని పట్టకారులా పట్టుకుని గుండెల్లో స్క్రూలా బిగించేయాలనిపిస్తుంది ఈ కార్ కి గాలి కొట్టాలా సార్ వద్దులే పెట్రోల్ ట్యాంక్ కొంచెం లీక్ అవుతుంది సరిచేయి ఆల్ రైట్ రవణి జంప్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు స్నానం చేయలేదు బాతులు చూసి పట్టు పోలీస్ బలం చూసుకుని ప్రాసిక్యూటర్ అండ చూసుకుని మా బోర్డులన్నీ పీకేస్తారా మర్యాదగా కొంపలన్నీ ఖాళీ చేస్తారా లేకపోతే ఖాళీ చేయడానికి దేవనని బాబు స్థలం అనుకున్నావా నడిపసార్లో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటావా ఇది అడవి కాదురా చట్టం న్యాయం బ్రతికే ఉన్న ప్రపంచం నిన్ను చట్టరీత్యా ఉరికమ్మని నడిపిస్తుంది పద నా పేరు ప్రభాకరం
ఇప్పుడు నువ్వు వాదించబోతున్న హత్య కేసుల ముద్దాయి నా మనిషి నా చరిత్ర నీకు తెలియదు ఈ కోర్టు మెట్లు నా కాళ్ళ కింద సరిగమలు పలికే తొక్కు మెట్లు నేను ఆడమన్నట్టు తైతక్కలాడి పాడమన్నట్టు తీర్పు కచేరీలు పాడతాయి నా సర్వీస్లో ఎన్ని తప్పుడు తీర్పులు చెప్పించానో తెలుసా తప్పించుకున్నంత కాలం తప్పుడు పనులు ఎన్నైనా చేయవచ్చును ఇప్పుడు నీకు అవకాశం ఇవ్వను చూస్తావా ఛాలెంజ్లు చేయవద్దమ్మా నా దారికి అడ్డు తప్పు కొత్త పిచ్చిలో పిట్రేగిపోయావంటే ఈ మెట్టి మీద నుంచి అడుగు మెట్టికి దొర్లుకుంటూ పడేలా చేస్తా గుర్తించుకో నా పేరు ప్రభాకరం ఎలమంచిలి వీరేశు గొల్లపూడి లక్ష్మణ స్వామి ఆకతాయి శ్రీరాములు బొబ్బిలి పర్వతాలు మీరంతా గురుజాడ కాలనీలోనే ఉంటున్నారా? నవంబర్ 30 తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో మీ కాలనీలో చింతపల్లి శివయ్యను ఆ బోన్లో నిలబడ్డ బెంజమిన్ అనే వ్యక్తి హత్య చేయటం మీరు చూసారా? అయ్య బాబు హత్య కుక్కగారు చచ్చిపోయారు కదా తండ్రి శివయ్య చచ్చిపోయాడా ఎప్పుడండి? ఆ ఎదురుకుండా ఉండే బోల్ మనిషిని ఎప్పుడు సినిమాలో చూసాడు గుర్తుందయ్యా మా కాలనీకి ఎప్పుడు రాలేదయ్యా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్? ఎస్ యువర్ ఆనర్. ఏమయ్యా పాతికేళ్ళ నుంచి ఆ కాలనీలో ఉంటూ శివయ్య చావు గురించి తెలియనే తెలియదని అబద్ధం చెప్తారా? రేపు నిన్నో నిన్నో చంపుతాడు ఆ వ్యక్తి. మీ ఇరుగు పొరుగు సాక్ష్యం చెప్పకపోతే మీకు న్యాయం జరుగుతుందా? దయచేసి మీరు చూసిన నిజం నిర్భయంగా చెప్పండి. ఎవరి బెదిరింపులకు మీరు లొంగిపోని అవసరం లేదు. కోర్టు మీకు అండగా ఉంటుంది. కమాన్ నిజం చెప్పండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ప్రాసిక్యూటర్ గారు తమకు అనుకూలమైన సాక్ష్యాలను రాబట్టడం కోసం సాక్షులను గందరగోళం చేస్తున్నారు. ఇందులో ఏ గందరగోళం లేదు. హత్యను కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను నాని యువర్ ఆనర్. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా. నీ పేరేమిటమ్మా? రేవతి. వృత్తి? ఆటోమొబైల్ మెకానిక్. ఓహో, సైడ్ బిజినెస్ ఏమైనా ఉందా? ఆర్డర్. అవును, నువ్వు ఇదే కోర్టుకు కొద్ది వారాల క్రితం హాజరైనట్టుగా నాకు గుర్తు. ఎందుకు వచ్చావో నీకు గుర్తేనా? 10 మందిలో చెప్పుకోవడానికి అదోలా ఉందా? సరే, నేనే గుర్తు చేస్తాను. వ్యభిచారం కేసులో ఈ అమ్మాయిని ఇదే ప్రాసిక్యూటర్ గారు ముద్దాయిగా తీర్మానించి వాదించి కేసు గెలిచారు. అవునా కాదా రేవతి? కోర్టులో మూకాభినయాలు చల్లవమ్మా. అవునో కాదో నోరు తెరిచి చెప్పాలి. అవును. శిక్ష అనుభవించావా? లేదు. జరిమానా కట్టావా? అవును. నువ్వు కట్టావా లేక నీ తరఫున నీ యొక్క? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అన్యాయం జరిగిన ఈమెను ఆదుకున్నది నేను. ఈమె నిరపరాధి అని నిరూపించినది నేను. యువర్ ఆనర్ నోట్ ది స్మాల్ బట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కోర్టు అపరాధిగా నిర్ణయించిన నేరస్తురాల్ని ఈ ప్రాసిక్యూటర్ గారు నిరపరాధిగా పరిగణించి జరిమానా కూడా కట్టేశారు. ఎంత దయ, ఏమి వితరణ! ఏమ్మా రేవతి, నీ తరఫున జరిమానా కట్టిన ప్రాసిక్యూటర్ గారి రుణం నువ్వు తిరిగి ఎలా తీర్చుకున్నావు? డబ్బు రూపంగానా, వస్తు రూపంగానా, క్యాష్ ఆర్ కైండ్? యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ కథనాన్ని బలపరచడం కోసం ప్రాసిక్యూటర్ గారి ప్రోద్బలం మీద ఈవిడ తప్పుడు సాక్ష్యం చెబుతోంది. ఏ ఆధారం లేని సాక్ష్యాన్ని లెక్కలోకి తీసుకోవద్దని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. యు హావ్ ఎనీథింగ్ టు సే మిస్టర్ ప్రాసిక్యూటర్? నథింగ్ ఎక్సెప్ట్ దట్ ది కోర్ట్ ట్రాన్సాక్షన్ సీమ్స్ టు బి నథింగ్ బట్ అ మియర్ హియర్సే యువర్ ఆనర్. హియర్ హియర్ హియర్. సరియైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టివేయబడినది. హలో కొత్త లాయరు, ఏమైంది కేసు? పీసు పీస్ అయిందా? ఇప్పటికైనా తెలిసిందా
ఈ లోకం నా కోట్ జోబుల అగ్గిపెట్టి లాంటిదని ఒక్కొక్క పుల్ల గీసి ఈ నగరాలన్నీ తగలబెట్టి కలిమంట కాసుకుంటాడు ఈ ప్రభాకరం. మరెప్పుడు తోకాడించుకమ్మా, వస్తా. క్రిమినల్ కేసు గెలవాలంటే నువ్వు క్రిమినల్ అయిపోవాలి, గుర్తుంచుకో. నెక్స్ట్ టైం బెటర్ లక్. అన్నయ్యేడమ్మా, ఈరోజు కోర్టులో కేసు పోయినందుకు చాలా దిగులుగా ఉన్నాడు మమ్మీ. సరిగ్గా మాట్లాడలేదు కూడా. ఎక్కడున్నాడు? ఆఫీస్ రూమ్ లో. బాబు, ఏమిటిది? క్షమించమ్మా, నాకు జరిగిన పరాభవానికి నేను బాధపడటం లేదు. కోర్టులో న్యాయం జరగవలసింది పోయి నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే ఏమీ చేయలేకపోయాను. నా అసమర్థతకు విచారిస్తున్నాను. ఓడిపోయిన ప్రతి న్యాయవాది అసమర్థుడు కాదు బాబు. గెలుపు నిన్ను ప్రోత్సహిస్తుంది కానీ ఓటమి నిన్ను హెచ్చరిస్తుంది. ఎందరో మహామహులైన న్యాయవాదుల జీవితాల్లో ఎన్నో ఓడిపోయిన సందర్భాలున్నాయి. వాళ్ళంతా నీలా నిరుత్సాహపడితే న్యాయదేవత మూగపోయేది కదూ. ఇప్పుడు మాత్రం న్యాయదేవత నోరెత్తిందమ్మా. నేరం చేయించిన వ్యక్తి కోర్టు ఆవరణలోనే నాతో సవాల్ చేశాడమ్మా. అవి కోర్టు మెట్లు కావు, తాను పాడమన్నట్టు పాడే తొక్కుడు హార్మోనియం మెట్లన్న. అంతకన్నా న్యాయానికి అవమానం ఉందా? అవమానమే, కానీ అవమానానికి కృంగిపోతే నువ్వు చేసిన ఉపకారం ఏముంది? అదే వ్యక్తి చేత నిజం కక్కించే అవకాశం ఏదో ఒక రోజు రాకపోదు. అందుకు కావలసిన పట్టుదల, కృషి ఇలా నిరుత్సాహపడితే రావు బాబు. పద, భోజనం చేద్దు గాని. అన్నయ్య, కోర్టులో నీతో సవాల్ చేసిన వ్యక్తి ప్రభాకరమేనా? అవును రేఖ. ప్రభాకరం ఒక పాత ఖైదీ అని, అతను జైలు నుంచి పారిపోయొచ్చాడని నాకు పెద్ద సందేహం అన్నయ్య. జైలు నుంచా? ఏమిటమ్మా నువ్వు అనేది? అనేది కాదు, అనుకునేది. ఎప్పుడో ఇతని ఫోటో మా పేపర్లో వేసినట్టు గుర్తు. ఆ, రేపు సెంట్రల్ లైబ్రరీకి నాతో వస్తావా? తప్పకుండా. అన్నయ్య, నువ్వు చూడు. తీహార్ జైలు నుండి ఖైదీ పరారు. నేను తీహార్ వెళ్లి జైలు సూపరింటెండెంట్తో వెరిఫై చేస్తాను. అతని సాక్ష్యం మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే వెళ్ళు. నువ్వు వచ్చేలోగా నేను కూడా అతని చీకటి వ్యవహారాలు కనిపెట్టి పేపర్లో వేస్తాను. టేక్ కేర్. జైలు సూపరింటెండెంట్తో లాయర్కి ఇంపనబ్బా. ప్రభాకరాన్ని ఉరికమ్మని పంపి. నేను తిరిగి వచ్చాక మీకు ఇంకా ఎలాంటి కష్టాలు రావు. వాడి పీడ శాశ్వతంగా విరగడైపోయింది. దండ కూడా వేసేసిందిరా? నా గుండె పిండి వస్తుందిలా. ఆల్ ది బెస్ట్. థాంక్స్. చేయి కూడా పట్టుకుందిరా. అవును, పట్టేసుకున్నాడు. అందుకే నాన్న మనల్ని చిత్తకత్త నా కొడకలారని తిట్టేది. ఆ దండతో వాడు సరిపెట్టుకో. నీ బృహద్దేహానికి సున్నిత సుగంధ లేపనాలు లేపే సుందర కాశ్మీర కాశ్మోరా. జంబలకడి జంబ. ఒక్క మొక్క కూడా అర్థం కాలేదులా. అర్థం కానిదేరా ప్రేమంటే? ఇక మాటలు అయిపోయాయి, పాటలే మిగిలాయి. అక్కడ రాజకోటి బోధేస్తుంటాడు, బాలసుబ్రహ్మణ్యం పాడేస్తుంటాడు. కులాడి నిక్కు చూస్తే నిప్పు కోడి. అబ్బ చిక్కదాయ దక్కదాయ చక్క నీడు చుక్కలేడి. దాని వంపు దాని సొంపు దాని ఇంపు బుజ్జగింపు ఉన్న కొంప ముంచి దుంప తెంచి కోటి పల్లి రేవు చేరేరు. అబ్బాయి
మాట కుటి కుటి కులాడి నిక్కు చూస్తే నిప్పు కొడును అయ్యా అబ్బా అమ్మల కట్టికలోడు పక్క మీద పక్కనోడు కార్యక్రమాలు వివరించండి కావాల్సిన సలహాలు చెప్తాం ప్రభాకర్ జీ పులిఘాట్లో రెండు బ్రిడ్జిలు కూల్చాలి ప్రైవేట్ పార్టీకి సంబంధించిన 20 లక్షల ఆస్తిని ధ్వంసం చేయాలని సెపరేట్ ఆర్డర్ వచ్చింది 10% కమిషన్ తీసుకోమని చెప్పండి నెక్స్ట్ గోల్డీ దాదా కొడుకును హత్య చేయించడానికి ఓ ఫ్యాషన్ పరేడ్ నిర్వహిస్తున్నాం సార్ గోల్డీ దాదా It's a gold mine. అది స్వయంగా నేనే డీల్ చేస్తాను నెక్స్ట్ ఈ విజాపూర్ కేసు గెలిచే సూచనలు లేవండి జడ్జి మరి మందగిస్తున్నాడు సార్ లేపేయండి బెస్ట్ ఐడియా సార్ ఇవాల్టికి ఎజెండాలో ఐటమ్స్ ఇచ్చానండి ఫైన్ మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి సింగపూర్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్ చేయండి వెల్ హావ్ ఎ నైస్ టైం హలో బాబా నమస్తే సార్ నమస్తే ఎవరమ్మా నువ్వు ఏంటి ఇలా వచ్చా అదే సార్ మీరు అవసరమైన వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటారట కదా నాకు చిన్న సహాయం కావాలి సార్ అడగాలనే వచ్చాను అడుక్కోమ్మా నన్ను ప్రేమించిన ఒక అబ్బాయి మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు సార్ మీరు ఆ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి అదెంత పని కానీ నా రేటు నీకు తెలుసా నువ్వు ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో క్యాసెట్ ఇలా ఇవ్వమ్మా నువ్వు ఎందుకు వచ్చావో ఏం చేస్తున్నావో
ఎవరు పంపతే ఇంత సాహసానికి ఒడికట్టావో నాకు బాగా తెలుసు. నేను కంగు తినిపించిన లాయర్ గారు చెల్లెలివని తెలుసు. నీతి నిజాయితీకి పేరొందిన జడ్జి శ్రీవిజయ కూతురువని కూడా తెలుసు. ఓ క్యాసెట్ ఇలా ఇస్తావా? క్యాసెట్ ప్లీజ్. దట్స్ నైస్ బేబీ. సాధ్యం కాబట్టి నేనే స్వయంగా ఈ వివరాలను సేకరించాను. ముందు అతన్ని అరెస్ట్ చేయండి, నా చెల్లెని రెస్క్యూ చేయండి. అతను దబాయిస్తే రేపే కోర్టులో ఈ విషయం తేలేట్టుగా ఎస్ఎల్పి నేను తీసుకొస్తాను. ముందు ప్రభాకరాన్ని లోకప్లో వేయండి. నమస్కారం సార్. కడుపులో ఏదో కంగారుగా ఉంది సార్, ఐదులో నాకు తెలుసు సార్. ఆ ప్రభాకరాన్ని అరెస్ట్ చేయమంటారు సార్. పేడీలు పుచ్చుకుని వెళ్తాను సార్. నా చేతులు నరికేస్తాడు సార్. పోలీస్ ఆఫీసర్ సార్, వెంటనే వెళ్ళి ప్రభాకర్ అరెస్ట్ చేయి. ఏమయ్యా కోట, మిట్ట మధ్యాహ్నం వచ్చేసావు, రెండు రౌండ్లు వేసుకుంటావా? రాత్రి మిగిలిపోయిన రమ్ ఉంటే తీసుకొచ్చిపోయాండ్రా. మరి
ఆకలేస్తుందా? పంది మాంసం తింటావా? అలా ఉన్నావే, మీ వాళ్ళు ఎవరైనా మర్డర్ చేసి దొరికిపోయారా? మీ కస్టడీలోంచి తప్పించమంటావా? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా అన్నట్టు మీ ఆవిడ కడుపుతో ఉందనో ప్రసవం అయిపోయిందా? మరి ఎందుకు వచ్చావయ్యా? ఎవరికి తగిలించడానికి వచ్చావయ్యా? కోటా, నీ సర్వీస్ ఎంత? 13 సంవత్సరాలండి. 1912 నుంచి 1976 జాయిన్ అయ్యానండి. 76? నేను 1970లో 10 మర్డర్లు చేసి కనీసం పోలీస్ స్టేషన్ ముఖమైనా చూడలేదు. నా మర్డర్ సర్వీస్ లేదు, నీ అరెస్ట్ సర్వీస్. నన్ను నువ్వు అరెస్ట్ చేయడానికి వచ్చావా? ఏం చేయమంటారు సార్? ఆ పీపీ విక్రమ్ తన చెల్లెల్ని మీరే కిడ్నాప్ చేశారని మీ మీద కేసు పెట్టాడు. ఉన్న పళ్ళంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురాకపోతే నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేస్తానని డీఐజీ గారు నన్ను బెదరగొట్టి పంపించాడు సార్. పీపీ విక్రమ్ కేసు అర్థమైంది. నేను రెడీ. అయితే పెడిలు మీరే వేసుకొని సార్, తీసుకెళ్ళిపోతాను. ఒలే ఒలే, హంకులేందులా పిత్తిలి కొడుకులా అలర్ట్ అయిపోయాడు. అది అంతే లేరని నచ్చినా కొడక, అందులో ఏదో మతలం ఉంటుంది. ఒలే నువ్వని చెప్పలా, మాయాబజార్ సినిమా ఇస్తారు. సో యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన రుజువులు సాక్ష్యాలతో ఈ ప్రభాకరమే 15 సంవత్సరాల క్రితం తీహార్ జైలు నుంచి భాస్కర్ అనే పేరుతో పారిపోయిన ఖైదీ అని రుజువైనది. ఇతని బుర్కా తొలగించడానికి నాకు సహకరించిన జర్నలిస్టు, నా చెల్లెలు కుమారి రేఖను ప్రభాకరం నిర్బంధంలో పెట్టినట్టు కూడా క్యాసెట్ ద్వారా తేటతెల్లమైంది. కాబట్టి దోషిని తగు విధంగా శిక్షించి నా చెల్లెలకు రక్షణ కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. తీహార్ జైలు అఫీషియల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించండి. గ్రాంటెడ్. ఒలే, వాళ్ళు కలకత్తాని చూచాలా? కాదు, కంకిపాడు నుంచి వచ్చా. మా అబ్బాయి నువ్వేగా? సో యు తీహార్ జే? జీ హా, ఎస్ ప్లీజ్. ఈ సాద్ మీకో ఆ పహచాంతే? ఆహా, బిల్కుల్. 1974 మే ఏ పురాణ ఖైదీ తా తీహార్ జైల్ మే తా, జైల్ సే భాగ్ గయా. భాగ్ గయా? నామ్ క్యా తా? కేవీ భాస్కర్. अच्छा, आप ऐसी ठहरिए, और कोई ये लोगों भी अंदर आ रहे हैं, गौर से देखिए. नितिन चक्रवर्ती, मुरारी, देख लिया आपने? बस है ना, अभी बोलिए इसमें भास्कर कौन है? या तीनों भी भास्कर हो सकता है, बोलिए. नजर लगता है जैसे जैसे. चालू चालू युवरानर, జైలు నుంచి పారిపోయిన భాస్కర్ ని పోలిన వ్యక్తులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇందులో భాస్కర్ ఎవరు? లేక ముగ్గురు భాస్కర్లేనా? ఒక మనిషిని పోలిన మనుషులు ఏకకాలంలో 7 ఉంటారని మీకు తెలిసిన విషయమే. అంత మాత్రాన్ని ఇవ్వనన్నారు. అందరూ పాత ఖైదీలేని ఆరోపించిన అవివేకం, ప్రభాకరం గారే భాస్కర్ నిర్ధారించి చెప్పడం కూడా అజ్ఞానం. ఆప్ జాసక్తే. శుక్రియా. మీరు కూడా వెళ్ళండి. పోతే క్యాసెట్ లో తన చెల్లెల కంట వినిపించి ఆమె ప్రభాకరం గారి నిర్బంధంలో ఉన్నట్టు నింద వేశారు ప్రాసిక్యూటర్ గారు. మీరిప్పుడు ఒక యువతిని బోల్లోకి ప్రవేశపెట్టడానికి అనుమతించండి. నాన్న నాన్న, ఓలు ఓలు కదరా, ఓరు అర్మై గాలి వేసాలా నిన్నే. నీ పేరేమిటమ్మా? రేఖ. మీ అన్నయ్య గారు ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రమ్. మీ అమ్మగారు ఎవరు? జస్టిస్ శ్రీవిద్య.
కంఠం మీ చెల్లెయ్య కంఠమే కదూ ప్రాసిక్యూటర్ గారు ఈ వ్యక్తిని నిక్షేపంగా మీతో మీ ఇంటికి తీసుకుపోండి హై బొలి బొలి అబ్బాయి నమస్కారం అమ్మా హలో ప్రాసిక్యూటర్ గారా క్షమించండి యువరానర్ ఇతని పేరు పోస్తే వింటి లాక్కిస్తూ సత్యబాబు ఎవరి కంఠానైనా సరే ఇట్టి అనుకరించగల దిట్ట థ్యాంక్ యూ సత్యబాబు జడ్జి గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపు నా వల్ల తప్పుంటే మన్నించండి అమ్మా నమస్కారం ఇలాంటి ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేతైనా రికార్డు చేయించగల ఒక క్యాసెట్ ఆధారంతో కట్టుకథలు కల్పించి నా క్లయింట్ని అవమానించడం అన్యాయమని మనం చేస్తున్నాం కాగా ఇప్పుడు అసలు నిజాన్ని కోర్టు వారి సమక్షంలో బట్టబయలు చేస్తాను ప్రాసిక్యూటర్ గారు ప్రాసిక్యూటర్ గారు గుండె దిట్టము చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మిమిక్రీ క్యాసెట్ కాదు యువరానర్ జునైన్ కాదని ప్రాసిక్యూటర్ గారు నిరూపిస్తే నేను ఈ వృత్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను వినండి అన్నయ్య నన్ను క్షమించు అన్వర్ భాష అనే యువకుడిని నేను ప్రేమించాను నాకు ఇప్పుడు మూడో నెల మీకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు అందుకే భాషతో కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకండి No, that's a blatant lie, unforgivable, unbelievable, fabricated lie. Gunto chintu kore yantari chana isa vadhen gal prasikota karu. Me chelil prapakaranga nirbandhalo ledu. Yavaro kurari kavil bandhalo un. I'll kill you. Babu, no. చూసారా యువరానర్ మీ కళ్ళ ముందే జరిగిన ఈ దౌర్జన్యం చూసారా తను ఒక న్యాయవాది అనే విషయం కూడా మర్చిపోయి ఒక న్యాయస్థానంలో న్యాయాధిపతి సమక్షంలో తోటి న్యాయవాది మీద దాదాగిరి చలాయించి ఈ కోర్టుని ఫుట్బాల్ కోర్ట్ చేసిన ఈ వ్యక్తిని తగిన విధంగా దండిస్తారో లేక మీ కుమారుడిని అచ్చోసి వదిలేస్తారో మీ న్యాయ విచక్షణకే వదిలేస్తున్నాను యువరానర్ సరైన సాక్ష్యాలు లేని కారణంగా ప్రభాకరాన్ని విడుదల చేయడమైనది పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యత గల ఉద్యోగంలో ఉండి కూడా జుగుప్సాకరమైన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన మిస్టర్ విక్రమ్ ప్రవర్తనను కోర్టు తీవ్రంగా ఖండిస్తున్నది అతన్ని బార్ కౌన్సిల్ నుంచి ఆరు వారాలు బహిష్కరించడమైనది థాంక్యూ యు ఆనరబుల్ జస్టిస్ మై కూడోస్ టు యువర్ ఇంపార్షియల్ వర్డిక్ట్ మీ తీర్పుకు నా జోహార్లు కానీ ఫైలు మూసేసి కోర్టు చాలించడానికి ముందు ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా నిజమే చట్టానికి చుట్టరికాలు లేవు కన్న కూతురు ఎవరితోనో లేచిపోయిందని ఆరోపిస్తే మాత్రమే సాక్ష్యాలు చూపిస్తున్నారు కదా చట్టానికి సాక్ష్యం కావాలి కన్న కొడుకు గుండె మండి ఆక్రోశిస్తేనే సాక్ష్యాలు ప్రతికూలంగా ఉన్నాయి కదా చట్టానికి సాక్ష్యం కావాలి రక్షింపబడవలసిన ధర్మం దాని కర్మానికి అగోరిస్తే మాత్రమే యువర్ ఆనర్ చట్టానికి సాక్ష్యం కావాలి చట్టానికి సాక్ష్యమే కావాలి కానీ యువర్ ఆనర్ సాక్ష్యానికి సాక్ష్యం ఎవరు మనస్సాక్షికి సాక్ష్యం ఎవరు మనకు తెలిసిన నిజాలకు మనమే సాక్షులం కానప్పుడు సత్యానికి సాక్ష్యం ఎవరు ఎవ్వరూ లేరు యువర్ ఆనర్ ఎవ్వరూ లేరు పచ్చి నిజాలు ఈ కోర్టు హాల్లో పచ్చినెత్తురు కక్కుతూ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోలేక తిరగబడ్డ నేను నేరస్తుడు న్యాయ వ్యవస్థకే చావు దెబ్బ కొట్టిన డిఫెన్స్ లాయరు ఉత్తముడు ఎస్ యువర్ ఆనర్ ఈ రోజుల్లో కావాల్సింది అలాంటి న్యాయవాదులు మనం గౌరవించేది వారి సాక్ష్యాన్ని నిజాల సమాధుల మీద అబద్ధాల పునాదులతో అరాచకాన్ని అవ్యవస్థని అరికట్టడానికి లాయర్ విక్రములు పనికిరారు యువర్ ఆనర్ నాకు ఆరు వారాల బహిష్కరణ మీరు విధించారా నేనే మీ కోర్టుని యావజ్జీవం బహిష్కరిస్తున్నాను మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి మాటలు
ఒక్కసారి మీకు మనవి చేస్తాను. ఇఫ్ అ మ్యాన్ ఓన్లీ రియలైజెస్ ఇట్ ఇస్ అన్మ్యాన్లీ టు ఒబే లాస్ దట్ ఆర్ అన్జస్ట్ నో మ్యాన్స్ టైరనీ అండ్ స్లేవ్స్ హిమ్. కాబట్టి యువర్ ఆనర్ యువర్ లా ఇస్ అ బాటమ్లెస్ బే ఐ ఒబే ఇట్. నీతి కంకణం కట్టుకున్న న్యాయ దేవత ఇదిగో నీకు నా బ్లాంక్ సెల్యూట్. అక్కయ్య కులాసగా ఉందా? విక్రమ్ ఎయిర్పోర్ట్ కి రాలేదండి. అడి రాలేదు. అదే ఏమన్నా ఇంపార్టెంట్ కేసు హియరింగా? ఫోన్ లో దొరకడు, ఉత్తరాలకి సమాధానం లేదు, అంత బిజీగా ఉన్నాడా? అన్ని వివరంగా చెప్తాను, ముందు అక్కయ్య విశేషాలు చెప్పు. అక్క బ్రహ్మాండంగా ఉంది. దిగమ్మా. నో, అర్జెంట్ గా నేను విక్రమ్ ను చూడాలి. అదేంటమ్మా ఇంటిదాకా వచ్చి కనీసం లోపలికైనా రాకుండా ఇదేం తొందర? తొందరే, నీకు అర్థం కాదు. పది నిమిషాల్లో వచ్చేస్తాను. బాయ్ డాడీ. ఆంటీ, 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 హౌ ఆర్ యు? అదేంటి కొంచెం చిక్కినట్టున్నారు, నా కోసం బెంగ పెట్టుకున్నారా? రేఖ ఎక్కడికి వెళ్ళింది? ఎయిర్పోర్ట్ కూడా రాలేదు. అన్న చెల్లెళ్ళిద్దరూ కూడ వెళ్ళకున్నారా రాకూడదని? విక్రమ్ ఎక్కడ ఆంటీ? విక్రమ్ లేడమ్మా. అదే ఎక్కడికెళ్ళాడు? వివరాలు అడగొద్దు. విపరీతమైన పరిస్థితులు సంభవించినప్పుడే ఆడది భూదేవిలా సహనాన్ని వహించాలి. గుండె తిటవ చేసుకు, విక్రమ్ను మర్చిపో. మనకిక విక్రమ్ లేడు శ్రావణి. మాజీ లాయర్ గారా? అవును, నీలాంటి తగులు బాజీలతో రాజీ కుదరకే మాజీనయ్యా. ఇప్పుడు నేను నువ్వు ఎరిగిన విక్రముని కాదు, త్రివిక్రముని. రూపాయి బిళ్ళ విసిరి నాతో బిళ్ళంగోడి అడుగుంటామని వచ్చావా? అవును, ఒక లాయర్ ని దాదాగా చేసి నా వృత్తితో బిళ్ళంగోడు ఆడావే నువ్వు. ఇప్పుడు నీ దాదాగిరితో చెడుగుడు ఆడుకుందామని వచ్చాను. దాదాగా నువ్వేదో రేట్లు పెట్టావట కదా. ఆడదాని మానం ఖరీదు 100,000, మగాడి ప్రాణం ఖరీదు 200,000, ప్రజాధనం దోచుకుంటే 10,00,000, ప్రభుత్వాన్ని పడగొడితే 10 కోట్లు. మరి సాటి దాదాగా నేను పెట్టాలిగా రేట్లు? నువ్వు మానభంగం చేయి, నీ భార్య ప్రాణాలు తీస్తాను. నువ్వు ఎవరినైనా చంపు, నీ మొత్తం కుటుంబం ఆస్తి పంజరాలు ఇక్కడ వేలాడతీస్తాను. దుమ్మి చెయ్యి, నీ బలగం దుమ్ము రేపుతాను. లూటీ చెయ్యి, నీ తల నా కోట గుమ్మానికి వేలాడగడతాను. ఎక్కడ నువ్వు ఏ దౌర్జన్యం చేసినా అక్కడ నా పాంచజన్యం వినిపిస్తుంది. ఇది చెప్పడానికే వచ్చాను, వస్తాను. ఆగండి, ఆగండి. మీలాంటి చౌకబారి రౌడీలతో నేను పోట్లాడడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. మీకు జవాబు చెప్పడానికి నా కుక్క చాలు. దాని నోట్లో ఏముందో తెలుసా? కుక్క బిస్కెట్ కాదురా నత్తి రాస్కెల్. ఎర్రగా ఉంది, బెంగళూరు మిరపకాయ ఉంటుంది, అయితే కాలమే ఉండదు, లైట్ గా ఉంటుంది. సంతలో మిరపకాయ బజ్జీలు అమ్ముకునే అదవల్లరా? అది బాంబ్. మోరసాచి విసిరితే మీ స్థావరం అంతా దెబ్బైపోతుంది. నేను 5 లెక్క పెట్టేలోగా మీరందరూ తుపాకులు కిందకు దించకపోతే ఇక్కడ భూకంపం పుడుతుంది. 1, 2, 3. That's good. కొంపలు అంటించడం మీకు సరదా అయితే, ఆ కొరివి తీసి మీ తలలకే అంటించడం నాకు సరదా. గుర్తుంచుకోండి. ఏం బే కొత్తగా వెలిసిన విక్కీ దాదా? మా స్థావరానికి వచ్చి కుక్క నోట్లో బాంబు పెట్టి మా బాసును బెదిరించే ధైర్యం నీకెవరిచ్చారు? నన్ను ప్రశ్నించే ధైర్యం మీకెవరిచ్చారు? ఈ ప్రాంతాల్లో పాతుకుపోయిన దాదాలం మేము, తెలుసా? మిమ్మల్ని పునాదులతో పెకలించడానికి నేను దాదానయ్యాను, తెలుసా? సరే, ఎవరిని ఎవరు పెకిలిస్తారో ఇప్పుడు చూడు.
చూడమ్మా శ్రావణి, చూస్తాను చూస్తానని వచ్చావు. రౌడీల చేతిలో చావడానికో వాళ్ళను చంపడానికట్టని తెలిసి కూడా చట్టానికి గుదిబండలా తయారైన ఈవికి దాదా ఇంకా నీవాడేనంటావా? చట్టం చేను మేస్తున్న కంచె అయినప్పుడు నేను చట్టానికి చేస్తున్న మంచి ఇది. ముసుగులో గుద్దులాడుకునే గుడ్డి న్యాయాన్ని ఎదుర్కోవడానికి నేను ముసుగు వీరుణ్ణి కాక తప్పలేదు. ఇది నా తప్పు కాదు. విక్రమ్, ఐఎమ్ సారీ. ఇక్కడ విక్రమ్ అనే పేరు గల వాళ్ళు ఎవరూ లేరు. Thank you.
మిస్టర్ గిరిధర్ రావు 80 లక్షల విలువ చేసే రెడీమేడ్ కాటన్ బట్టలు ఈ సేట్ అమెరికా పంపించాడంట షిప్పులో సరుకు క్వాలిటీ బాగలేదని షిప్పును తిప్పి పంపించేశారంట అమెరికా వాళ్ళు ఈ నష్టాన్ని ఎలాగ నా రికడితే 10 లక్షలు మనకి ఇస్తానంటున్నాడు సేట్ ఒక లీగల్ ఐడి అకౌంట్ ఇచ్చండి సరుకే సేట్దా షిప్పు కూడా సేట్దేనా సరుకు మాత్రమే ఏ వెరీ గుడ్ మన జనంలో గట్టివాడిని కూడా హార్బర్కి పంపించి షిప్ మీద బాంబు వేయించండి పంపిన సరుకు మంచిదేని చెప్పి దబాయించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే సరిపోతుంది ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఐడియా బెంజమిన్ అదంత సులువని పరిమాత్రం కాదు లాయర్ విక్రమ్ దాదా అవతారం ఇచ్చాక మన గ్యాంగ్ లో జనం అంతా తోకలు ముడిచారు విక్కీ పేరు చెప్తేనే హడలిపోతున్నారు గాజులు తొడుక్కున్నారా మా వాళ్ళు ఇప్పుడే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తాను బెంజమిన్ హార్బర్ కు వెళ్లి షిప్ ని బ్లాస్ట్ చేయి సార్ విక్కీ చెల్లెల్ని పట్టుకున్నది నేనేనని తెలిస్తే చంపుతాడని భయపడుతున్నావా చెప్పిన పని చేయకపోతే నిన్ను నేను చంపుతా చీయర్స్ వచ్చి నాతోనే సవాల్ చేసి అన్నమాట ప్రకారం బెంజమిన్ హత్య చేసాడు విక్కీ షిప్ ని బ్లాస్ట్ కాకుండా ఆపాడు వాడిని ప్రాణాలతో విడవకూడదు ప్రభాకరన్ గారు విక్కీ లా తెలిసిన నేరస్తుడు కాబట్టి మనం లాజికల్ గానే కొట్టాలి అందుకే కదా మిమ్మల్ని ఐడియా అడిగేది ఆ రోజు కోర్టుకు సాక్ష్యం చెప్పింది రేవతి ఆ పిల్ల బతు నాశనం చేయండి విరుచుకుపడతాడు విక్కీ అప్పుడు మనం విక్కీని లేపేస్తే మసిబూసి మారేడుగా చేయొచ్చు రేవతి తమ్ముడు అదెక్కడుంటుందో తెలుసుగా తెలుసన్నయ్య you
లో నువ్వు ఇక్కడికి రావాలనే మా నాన్న అంకుల్ ప్లాన్ వేసాం. రామాయణంలో సీతనెత్తికెళ్ళింది ఓలు రావణాసురుడు, భారతంలో పాంచాలి గుడ్డలు ఓలదీసింది ఓలు దుశ్యాసనుడు, ఇప్పుడు మా బావ కూడా అదే పని ఉన్నాడు చూలు. చేసిన వాడి కళ్ళు ఇక లోకాన్ని చూడకుండా నేను చేస్తాను. హలో ప్రభాకరం, పాపం మీ తమ్ముడు చచ్చిపోయాడా? ఎలాగమ్మా, కుష్ఠరోగమా, పక్షవాతమా, ఆత్మహత్య చేసుకున్నాడా? ఆస్తి కోసం నువ్వే లేపేశావా? కోర్టులో ఏం తీర్పు చెప్పారమ్మా? ఓం బిష, ఒకసారి ఏమన్నావు? ఈ కోర్టు మెట్లు నీ కాలి కింద తొక్కుడు హార్మోనియం మెట్లన్నావు కదూ. తొక్కు, బాగా తొక్కు. తొక్కిన కొద్దీ నీ నెత్తి మీదకెక్కి నాట్యం చేసేదే నిప్పులాటి న్యాయం. ఇదే మెట్టు మీద నువ్వు నాతో సవాల్ చేసావు గుర్తుందా? ఈ మెట్టు మీద నుండే నన్ను కిందకి దొర్లుకుంటూ పడేట్టు చేస్తానని ఈరోజు నేనేం చేశానో చూడు. నీ తమ్ముణ్ణి చంపి ఈ మెట్టు మీదకే శవాన్ని ఈడ్చుకుంటూ తెచ్చి పడేశాను. నేనే. ఏం చేస్తావమ్మా, సాక్ష్యం లేదుగా. ఓ బిష, ఇంకా అయిపోలేదు, చాలా మెట్లు ఉన్నాయి.
నిన్ను అడుగుమెట్టుకు దిగదార్చి అనగదొక్కేదాకా నా పోరాటం ఆగదు. కోర్టు నీ కోర్టు జేబులో అగ్గిపెట్టి అన్నావే, దాంతో నీ తలకి నువ్వే కొరివి పెట్టుకునేట్టు చేస్తాను. చూస్తూ అమ్మా. అమ్మ గుర్తుందా హిక్కీ దాదాకి? అమ్మ నాకు చెల్లినిచ్చింది, చెల్లిని తిరిగి అమ్మకు ఇవ్వడం కోసమే ఈ విక్కీ దాదా అవతారం ఎత్తాను. నాకు మా అమ్మ గుర్తుండదా? అంత గుర్తున్న వాడివైతే మీ అమ్మ న్యాయం చెప్పవలసిన కోర్టు మెట్ల మీద నువ్వు హత్య చేసిన జగ్గు శవాన్ని ప్రదర్శిస్తావా? అమ్మ నోటి మీదనే తప్పుడు తీర్పు చెప్పిస్తావా? క్షమించమ్మ, చిన్నప్పటి నుండి నాకు తెలుసు అబద్ధం చెప్తే మా అమ్మ తంతుందని. కాబట్టి కోర్టు బయట అమ్మ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. విక్రమ్, జగ్గు నేరస్తుడమ్మా, అతన్ని శిక్షించడం తప్ప. శిక్షించడానికి నువ్వెవరివి? న్యాయవాదిని. ఒక న్యాయాన్ని నిలబెట్టడానికి ఎక్కడ నిర్వహించినది కోర్టే, ఏ తీర్పు చెప్పినా అది తీర్పే అని బోధించిన దానివి నువ్వే కదమ్మా. అందుకని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటావా? కాళ్ల క్రింద నలిపే కన్నా చేతుల్లోకి తీసుకుని చేరదీయడం నయం కదమ్మా. నయవంచకుల ఆట కట్టించి వాళ్లను సర్వనాశనం చేసి నా చెల్లెల్ని నేను దక్కించుకునే వరకు నన్నెవరూ మార్చలేరు. కనిపించని నీ చెల్లెల కోసం కనీ పెంచిన నా చేత కన్నీరు పెట్టిస్తావా విక్రమ్? ఏదో ఒక రోజు నేనే నా కన్న బిడ్డను ఉరికంబానికి పంపే దురవస్థ నాకు తప్పించు. పోలీసులకు స్వయంగా లొంగిపోయి నీ నేరాలు అంగీకరించు. కన్న తల్లిని ఆదేశించవలసింది పోయి ప్రాధేయపడుతున్నారు. నీ బ్రతుకును నువ్వు ఉంటున్న చోటులాగా శిథిలమైన దేవాలయాన్ని చేసుకోవద్దు బాబు. ఈ దాదాగిరి ఇంతటితో ఆపు విక్రమ్, ఆపు. ఒరే లింకు, ఏం పండ్రా ఇది ఇంత హఠాత్తుగా? మేమిద్దరం ప్రేమించుకున్నామమ్మా, మా పెద్దవాళ్ళు కృష్ణరాజుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అందుకనే చెప్ప చేయకుండా నా లింగలింగి డార్లింగ్ నేను దండలు మార్చేస్తున్నాను. ఎందుకు భయపడతావు? భయం లేదు, మన బాధ అమ్మగారికి మట్టి తెలియదేంటి? అమ్మగారు విక్కీ దాదా గురించి గంట గంటకి గుండెల్లో గంట కొట్టుకోవడం. అమ్మయ్యో, గంట అంటే గుర్తుకొచ్చండి, నాకు లోపల గంట కొట్టేస్తుంది. పదరా పదా. మోతగుంటది రోజు రోజుకి, మోసుగుంటది ఏ కొమ్మ వంచాలి అమ్మా, ఏ రెంబ తుంచాలి అమ్మా. ఆకలుండదు, నిద్రుండదు, ఉంటరీడు హడ్డులన్నీ తుంగలోన తొక్కినాక. గంట గంటకి మోతగుంటది, పూట పూటకి పులకరిస్తది, నాకేదో కావాలి అమ్మా, నేనెట్ట చెప్పాలి అమ్మా. పొంగు నిలవదు, కోరికాగదు, ఉర్రవాడు దొక్క పండు గంటి పెట్టి వెళ్ళినాక. నీ అందమంటుకుంటూ నిలేసి కలేసి వరించా, ఆపు ఆపు అంటూ నీ ఆశనందుకుంటూ నిజాలే గ్రహించా.
గుర్తు చేసుకో మచ్చమాయ గీ చేసుకో కజ్జికాయ పందవిచ్చుకో అస్మదీయ తప్పపాదులే తస్మదీయ బుగ్గలోన చలాకి గులాబీ ముద్దులోన జిలేబీ షరాబీ ఇందులెందుకు వందెలెందుకు మత్తులోన పడ్డదంట హత్తుకున్న ఒత్తిడింట గంట గంటకి మోతగుంటది పూట పూటకి పులకరిస్తది వసంతమాడుకుంటూ చదేస్తే ఇలాగే వధించాడా పొందు దాటిపో పొద్దు కాడా అల్లుకోవే ఇలాగే ఖుషిగా ముందు చూడదు వెనక చూడదు గంట గంటకి మోతగుంటది పూట పూటకి పులకరిస్తది ఏ కొమ్మ వంచాలి నేనెట్ట చెప్పాలి ఆకలుండదు నిద్రుండదు గంట పెట్టి వెళ్ళినాక పోలీసులు దాదాల క్షేమం అడగడం లౌక్యమా? కాదే, మీరు క్షేమంగా ఉన్నప్పుడే కదా మాకు చేతి నిండా పని. ప్రస్తుతం దండిగానే ఉందిగా మీకు పని. ఉంది, ఇప్పుడొచ్చింది పని మీదే అనుకున్నాను. ఊర ఎందుకొచ్చారో చెప్తారా? నువ్వు చాలా తెలివైన వాడి విక్కి. పార్టీలో నా పక్కనే ఉన్నట్టుండి కోర్టులో నా చేత సాక్ష్యం కూడా చెప్పించుకుని హత్య కేసు తప్పించుకున్నావు. కానీ నాకు సందేహం వచ్చి అమృతరావు ఇల్లంతా గాలించి చూస్తే నాకు ఈ క్యాసెట్ దొరికింది. విక్కి తెలుగా మలయాళమా? కాదు, ఇంగ్లీష్. నువ్వు హత్య చేసిన రోజు టీవీలో వచ్చిన ఇంగ్లీష్ వార్త. ఓహో, దూరదర్శన్ మాస్టర్ రికార్డ్ నుండి కాపీ చేసి తీసుకొచ్చి నన్ను హత్య కేసులో ఇరికించమని ప్రభాకర్ మీకు లంచమిచ్చి పంపించాడా డిఐజీ గారు? ఎస్ సార్, ఇది నా అభియోగం. కాదని కోర్టులో నిరూపించుకోండి చూద్దాం. వద్దు సార్, ఒక్కసారి కొట్టేసిన కేసును మళ్లీ తిరగదోడి మీ నెత్తికి తెచ్చుకోకండి. మీ డిపార్ట్మెంట్ ఎంత గొప్పదో నేను కూడా సినిమా తీసి మరీ కోర్టులో చూపిస్తాను. చూస్తారా? కోట యమాంతగా దేవాంతగా నరాంతడు నాయనోయ్ దాదాలు ఇన్స్పెక్టర్ని సూపరింటెండెంట్ని తాగించడం చూశానని ఏకంగా డిఐజీ గారిని బుట్లేస్తుని కట్టేసుకున్నారా బాబోయ్? రా బ్రదర్ రా, నిన్నే రంగనాథ్ రా. ఏంటి సిగ్గుపడుతున్నా? మొందు దగ్గర మరో దగ్గర మనుషులందరూ బాయ్ బాయ్, అది మన పాలసీ. షడప్ షడప్ ఇక్కడ కిక్అప్ థమ్స్ అప్ ఉంది కానీ షడప్ లేదు. ఐ సే షట్ యువర్ ట్రాప్. రౌడీ పోసిన మందు తాగి తందన ఆడించాలక నన్ను కూడా తాగమని పిలుస్తున్నావా? యు బ్లాక్ షీప్, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. అంకును చూస్తుంటే ఇప్పుడు భూకంపం వచ్చేలాగుందిలా. భూకంపం కాదురా, బులిబిత్తిరి పిచ్చోడా. ఆ జగ్గు బావ తెచ్చాడుగా, వాడి దరిద్రం అంకుల్ని పట్టుకుంది వీరే లెవెల్ లో. నాన్న అంకుల్ని పట్టుకుంది, అంకుల్కి దరిద్రం పట్టుకుందా పిచ్చేదమా? మన మాట్లాడతను విన్నాడంటే పిచ్చి కుక్కని కలిసేట్టు మన ముగ్గురిని తుపాకీతో కలిసేస్తాడు. పైచ బుద్ధితో పుట్టిన పిచ్చి వెళ్ళాలి. ఏమిటి అంతా ఇలా ఉన్నారు? మళ్ళీ ఎవరన్నా పోయారా? మళ్ళీ ఎవరు పోలేదయ్యా. జగ్గును చంపి విక్కి శిక్ష తప్పించుకున్నందుకు మండిపడిపోతున్నారు ప్రభాకర్ గారు. నా తమ్ముడిని చంపి నా వేలుతో నా కళ్ళే పొడిచాడు.
నాన్న గురుగా మారిపోయాడా? రండి రా పిచ్చి వాడి. నాన్న పై నుంచి పెట్టరా, గరే వెతుకుదాం. ఈ సమయంలో నన్ను ఆదుకోగలవాడు వీని ఒక్కడే, విక్కీని. వాడి అలగా జనాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. అందుకు కొన్ని లక్షలు కాదు కోట్లు కా సిద్ధంగా ఉన్నా. చేస్తావా? ఓకే, కానీ పరుగల లాయర్ని కాస్త వెనక ముందు ఆలోచించి ఇలాంటి పనులు చేయాలి. దీపావళి సందడి ముగిశాక లేబర్ కాలనీలో మరో దీపావళి జరుపుతాను. అంతవరకు ఆగండి. శ్రావణి, నీడ నిజం కాదు, కల జీవితం కాదు. నువ్వింకా విక్రమ్ మీద ఆశలు పెట్టుకోవడం వ్యర్థం. ఇదిగో ఇందులో నీకు నచ్చిన అబ్బాయిని చూపించు, క్షణాల ముహూర్తం పెట్టిస్తాను. డాడీ, విక్రమ్తో కాకుండా వేరొకరితో నాకు పెళ్ళ? సారీ డాడీ, చిన్నప్పటి నుండి నేను బొమ్మలా ఉంటాననే వాడివి. అందుకని బొమ్మలు పెళ్లి మాత్రం చేయాలని చూడకు. మనిషిని నేను, మనసున్న మనిషిని. నా పెళ్లి విషయం నేను విక్రమ్తోనే తేల్చుకుంటాను. హ్యాపీ దీపావళి బాస్. పండగ రోజు కూడా సరదాగా నవ్వకుండా ఆ మొహం ఏమిటి? బొమ్మలు పెళ్లిపోతున్నట్టు. నీకోసం కొత్త పంచ చొక్కా తీసుకొచ్చాను. తొడుక్కున్నావంటే దసరా బుల్లోడికి బుల్లోడిలా ఉంటావు. ఇదిగో. వద్దు రేవతి, నాకు దసరా సరదాలేమీ లేవు. నీకు అసలు ఏ సరదాలున్నాయి బాబు? చక్కగా అమ్మాయిలతో కబుర్లు అందంగా తయారై పోతులు కొట్టాలని, అడపాదడపా చిన్న ఇమాజినేషన్ స్టెప్ సాంగ్స్ పాడుకోవాలని, అసలు ఏవైనా ఉందా? అమ్మాయిల కోసం కాదు గాని ఒక్క అమ్మాయి కోసం మాత్రం అలాగే ఉండాలనుంది. ఎవరా అమ్మాయి? నేనేనా? నేనేనా? అవును, నీకన్నా అందమైన అమ్మాయిని మరెవ్వరిని ఎక్కడా ఎప్పుడు నేను చూడలేదు. బాసు, సడన్ గా ఇలా మరిపోయినవి? పండగ రోజు కదా, మనసు ఇప్పుడు మాట్లాడదామని. నా చీర బాగుందా? ఓ ఎస్, చిచ్చుబుడ్డిలాగుంది. అయ్యో, నా బొట్టు నక్షత్రంలా మెరిసిపోతుంది. మరి నా జుట్టు ఎంత ముద్దొస్తుందో తెలుసా? అలాగే ఆ జుట్టులో తల దాచేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఉన్న అందమైన జుట్టుని పిచ్చి పిచ్చి ముళ్ళన్ని వేసుకుని వికారం చేసుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. బాబిట్టుడు, నా బాబిట ఎలా ఉంది? తిన్నగా బెంగళూరు హైవే రోడ్ లా ఉంది. హై, బాబిట తిన్నగా వస్తే కోరుకున్న మొగుడొస్తాడట తెలుసా? అలాగా వంక పాపిడి తీసే మగాడి బుద్ధి వంకర్లు పోతుందా? ఏ, నీకలా పోతుందా ఇప్పుడు? అవును, ఇంత అందమైన నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే ఎలాంటి మగవాడికి మాత్రం బుద్ధి వంకర్లు పోదు.
పుండ సోకు అజంత అందగాడికోని భజంత పొగిలింతలోనే కదంత కళ్ళు మూసుకుంటే అజంత సిగ్గుపడ్డ కన్నె బుగ్గ జీడిపప్పు ఒప్పుకుంటే తప్పు కన్న లేదు గప్పు సిగ్గుపడ్డ కన్నె బుగ్గ జీడిపప్పు ఒప్పుకుంటే తప్పు కన్న లేదు గప్పు పాడుతోనే వేడి వేడి ఈడు జోడు నిమ్మడిక్కు వందే బట్టి చూడు బల పంచులు దాటిపోతా అవే చాలు నాకు నీ అంతే తేల్చుకుంటా బ్యూటీ బ్యూటీ నాదే నాదే స్వీటీ స్వీటీ విక్రమ్ నన్ను ప్రేమించాడా అలాగా అందుకు సాక్ష్యం ఈ రింగ్ భారతంలో శకుంతల కాలం నుండి ఆడదాని నమ్మకానికి ఆనవాలైన ఉంగరం ఇది దీనికి అర్థం శూన్యమని విక్రమ్ చెప్పాడు అతని మాటలకు అంతరార్థం నువ్వని ఆలస్యంగా తెలిసింది అందుకే చేరవలసిన చోటుకి ఉంగరం చేర్చడం కోసం వచ్చాను చేరవలసిన చోటు ఇదేని కూడా విక్రమ్ చెప్పాడా అక్కర్లేదు కళ్ళారా దీపావళి రోజు మిమ్మల్నిద్దరినీ నేను చూశాను మీ మాటలు విన్నాను అందుకే మరొకరితో నా పెళ్లికి అంగీకారం కూడా తెలియపరిచాను ఇదిగో ఉంగరం ఏ స్వార్థంతో ఒక న్యాయవాదిని నువ్వు దారి మళ్లించావో నాకు తెలీదు కానీ నేను మాత్రం మీ ఇద్దరి మేలు కోసమే మీ దారి నుండి తప్పుకుంటున్నాను విష్ యూ పీస్ఫుల్ టుగెదర్నెస్ గుడ్ బై ఆలస్యంగానైనా తెలివైన నిర్ణయం తీసుకున్నాను ఇట్స్ అ వెల్కమ్ చేంజ్ బెటర్ లేట్ దెన్ నెవర్ ఫర్ యు అండ్ ఫర్ మీ రేవతి ఆ ఉంగరం ఎలా ఇవ్వు ఇది ఆ అమ్మాయి అవును రేవతి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శ్రావణికి బహుమతిగా నేను ఇచ్చిన ఉంగరం ఇప్పుడున్న పరిస్థితిలో ఏ క్షణానైనా ఉరికమ్మానికి పోవాల్సింది నన్ను ఆమె ప్రేమించకూడదు అసహించుకోవాలి
అందుకోసమే నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను. నన్ను క్షమించు రేవతి. చిన్న నాటకంతో మన పరిచయం మొదలైంది, పెద్ద నాటకంతోనూ అది ముగించాం. నువ్వా ఎందుకొచ్చా? నీకు ప్రదానం జరుగుతుందని తెలిసింది, ముత్తైదువుగా వచ్చాను. ఇంత చక్కగా అలంకరిస్తున్నారే నిన్ను, ఇందులో ఒక చిన్న లోపాన్ని నేను సవరించొచ్చా? ఏమిటా లోపం? విక్రమ్ నీకిచ్చిన ఈ ఉంగరం వేలికి లేకపోవడం లోపం కాదు. ఇది పెట్టుకో. రేవతి, ఏం చేస్తున్నా? నన్ను ప్రేమించడం, నీకోసం అతను ఆడిన నాటకం. నాటకమా? అవును, త్యాగం చేయడం నీ ఒక్కదానికేనా, విక్రమ్కే తెలుసు. మరి నీ విషయం? నాకు తెలుసు. వదలడం ధర్మం కాదు, నీ నేరాల పట్ల నాకు సందేహమే లేదు. నేను శిక్షణ అంగీకరిస్తున్నాను, కానీ న్యాయం అది కదా? ఉరిదీసే ముందు చివరి కోరిక తీర్చడం న్యాయం కాదా? ఏమిటి నీ చివరి కోరిక? బలవంతంగా నన్ను వెంబడిని చంపుతున్నా, నాతో ధర్మయుద్ధం చేసి చంపు. యుద్ధమా నీతోటి? చిచ్చి, సిగ్గుచేటు. చచ్చే ముందు ధర్మం అడుగుతున్నావు కాబట్టి నీ చావు నీ కర్మ మీదే ఆధారపడే ఒక్క అవకాశం ఇస్తున్నా. రివాల్వర్ అంటే అర్థం తెలుసుగా, ఇందులో 6 బుల్లెట్లు పెట్టవచ్చును, కానీ ఒకటే పెడుతున్నాను. అదృష్టం ఉంటే 5 సార్లు తప్పించుకోవచ్చును, కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా పేలుతుంది. బుల్లెట్ ఏ గడిలో ఉందో మన ఇద్దరికీ తెలియదు, అది పేలేదాకా ఒకరి తర్వాత ఒకరు పేల్చుకుందాం. ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళు మిగులుతారు, అధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళు పేలిపోతారు. ఓకే ఓకే, కానీ ముందు నువ్వు కాల్చుకో. ధర్మయుద్ధం అన్నావు నువ్వు, ధర్మం తప్పావు. నువ్వు ఇలాంటి వాడివని తెలిసే నేను అందులో బుల్లెట్టే పెట్టలేదు బ్రదర్.
ఒప్పుకుంటున్నాను కానీ శిక్ష ఒక్క క్షణం వాయిదవి ధర్మయుద్ధంలో ధర్మం తప్పిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నీకు మేలే చచ్చిపోతాను నీ చెల్లెలు ఎవరితోనూ లేచిపోలేదు ప్రభాకర్ బందీగా ఉంచాడు ఊరి బయట పాడుబడ్డ గెస్ట్ హౌస్లో ఆమె ప్రాణాల కోసం పోరాడుతోంది వెళ్ళి కాపాడుకో ఈ ఫోటోలు అమ్మ ఉన్నాడు మొగాలు నాకు గుర్తుండవండి చచ్చిపోయిన వాళ్ళు అయితే ఇయ్యండి చూసి చెబుతాను చూడు ఈ పిల్ల అయిపోయిందండి ఎప్పుడు ఎవరెక్కడికి తీసుకొచ్చారు వివరంగా చెప్పు అయ్య బాబు ఆయన నన్ను వదిలేయండి నాకు తెలియదండి జ్ఞాపకం లేదండి రాస్కల్ ఇప్పుడే చూశానని చెప్పి లేదంటావా बाबू ना चल అప్పుడే అనుకున్నాను బాబు పాప బాగా బతికిన పిల్లలాగుందని నేనుండేది వాళ్ళ కట్టనైనా నాకుండే వాళ్ళ కడు కాదు బాబు ఈ పిల్ల బూడిది చచ్చనగాలో కలిసిపోతుంటే మనసొప్పక ఎప్పుడైనా ఎవరైనా ఎత్తుకుంటూ వస్తే ఇద్దాం కదా అని మూట కట్టి దాచి ఉంచాను చేస్తాను ఉండండి బాబు ఇదిగో బాబు చెల్లై కోసమేనా చూ చెల్లై లేనిదే ఒంటరిగా ఇంట్లో అడుగు పెట్టనని ప్రమాణం చేశాను అన్నమాట ప్రకారం చెల్లైతోనే వచ్చానమ్మా నిజంగానా ఏది బాబు ఎక్కడ ఉంది చెల్లై ఇదిగో ఏంటి బాబు ఇది చెల్లై వివరాలు మనసు గుప్పెడు ప్రతుకు గుప్పెడు ద్రోహుల రహస్యాలు గుప్పెడు వాటిని పట్టుకునే ప్రయత్నం చేసిన చెల్లై చివరకు మనకు మిగిల్చింది గుప్పెడు బూడిద ఈ నిజం నీకింత క్రూరంగా తెలియజేసే పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు ఇంత ఘోరం జరిగిపోతుందని నేను అనుకోలేదు నా తోడబుట్టిన చెల్లెలు నాకు తమ్ముళ్ళలాగా నా ఉద్యోగ నిర్వహణలో తోడుపడాలని ప్రయత్నం చేసి ఇప్పుడు నిన్ను నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా ఇది ప్రభాకరం జరిపిన హత్య సందేహం లేదు నా చెల్లెలు గుప్పెడు బూడిద నిమజ్జనం చేయడానికి ముందు ఆ రాక్షసుడి ప్రాణం నా గుప్పెట్లో విడిచేట్టు చేస్తాను నన్ను దాదాగా మార్చిన వాడికి ఈ విక్కి దాదా బహుకరించబోయేది వాడి గుప్పెడు బూడిద ఇది నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తుంది
ఇంతకాలం కలంతో మరణ శిక్షలు వేశాను జడ్జిగా ఇప్పుడు స్వయంగా కాల్చి శిక్షను అమలు చేయడానికి వచ్చాను నా కుటుంబానికి నువ్వు తీరిన అపకారం చేసావు నా కూతుర్ని చంపావు ఒక్కగానొక్క కొడుకుని నేరస్తుడిగా మార్చావు ఈ నేరాలన్నిటికీ నేను విధించే శిక్ష నుంచి నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు అంటే రౌడీతనం అనుకున్నాం ఆ ప్రభాకరం గారిని పట్టుకున్నాం మనకి బుద్ధి వచ్చింది ఈ విక్కీ దాదాగాడు మనకి బుద్ధి చెప్పేలాగా పారిపోదాం పదండి ఎందుకు నన్ను కొట్టావు కుక్క అడిగింది నన్ను అడిగింది తమ్ముని కొట్టు అని కుక్క అడిగినప్పుడు కొట్టాల్సిందే లేకుంటే కరుస్తుంది
కోర్టుని హీనాతిహీనంగా వాడుకున్న నిన్ను అడుగుమెట్టుకు దిగజార్చి అనగదొక్కేదాకా నా పోరాటం ఆపనన్నాను గుర్తుందా? కిందికి జారిపడే ముందు న్యాయదేవత పాదాలపైన పడి క్షమాభిక్ష కోరుకో. మిస్టర్ విక్రమ్, కొందరు వ్యక్తులను నీ ఆంతరంగిక కక్షల వల్ల వేరు వేరు సమయాల్లో వేరు వేరు విధాలుగా నువ్వు హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు ఆరోపిస్తున్నారు. నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? క్షమించండి యువరానా, నేను చెప్పుకుంటే గాని నిరూపించలేని నేరాలు నా మీద ఆరోపించి చెప్పుకునేది ఉందా అని అడుగుతున్నారా? నేను దోషినో నిర్దోషినో మీరు చెప్పుకోండి చూద్దాం. సాధ్యం కాదు. ఇండియన్ పీనల్ కోడ్లో నా నేరాలకి ఎక్కడా శిక్ష ఉండదు. చట్టం తెలిసి నేరం చేసిన వాడిని. చట్టం నన్నేమీ చేయలేదు యువర్ ఆనర్. కానీ అబద్ధం చెబితే మా అమ్మ తంతుంది. అమ్మా, నేను నేరస్తుణ్ణి. బుద్ధిపూర్వకంగా నేను ఈ నేరాలన్నీ చేశాను. చేశానని మా అమ్మ మీద ప్రమాణం చేసి అంగీకరిస్తున్నాను. శిక్ష విధించండి యువర్ ఆనర్. న్యాయవాద వృత్తిలో ఉండి పరిస్థితుల ఒత్తిడి వల్ల నేరస్తుడిగా మారి స్వయంగా తన నేరాలను అంగీకరించిన ముద్దాయి విక్రమకి పూర్వాపరాలను సానుభూతితో సమీక్షించి 5 సంవత్సరాలు సాధారణ ఖైదు విధించడమైనది. ఖైదీ సత్ప్రవర్తన క్రమశిక్షణపై ఆధారపడి ముందుగా విడుదల చేయవలసిందిగా జైలు అధికారులకు సూచించడమైనది. స్వాగతం. సరే, ఈ ట్రాలీతో బండి కొంచెం గొడవ చేస్తుంది, చూడు రేవతి. చూసేదేముంది, ఇద్దరు సుఖంగా వెళ్లే బండికి సైడ్ ఫిట్టింగ్ తగిలిస్తేనే ఇబ్బంది. ఈ ట్రాలీని బిగించిన దాన్ని నేను, నేనే తప్పిస్తాను. జాలీగా వెళ్ళండి. ఇక సాఫీగా సాగిపోతుంది మీ సంసార యాత్ర. గో అహెడ్. నువ్వేం చేయబోతున్నావు రేవతి? ఏం చేయగలను, కలిసి మీ చేతుల్ని కలిపాను. కలవని ఈ చేతుల్ని ఇలా కలిపి చేస్తాను. నమస్కారం.